రావెలతో మొదలు. అదే బాటలో ఇంకొందరు. రావెల కిషోర్ బాబు ఒక్కరే ఉన్నారా? మరికొంతమంది అదే బాట పట్టనున్నారా? ఈ విషయంపై తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతర్మరణం జరుగుతోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని త్యజించి బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన హుటాహుటిన జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే రావెల రూటులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారట. రావెల కిషోర్ బాబు జంపింగ్ ఊహించిందే ఆయన? అధికార పార్టీకి ఎదురుదెబ్బ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సమర్థత నాయకత్వ పటిమ ఏపీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలరన్న నమ్మకంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చంద్రబాబు గొప్పలు చెప్పుకునేవారు. కానీ రావెల ఇచ్చిన షాక్ తో చంద్రబాబు సైతం ఆలోచనలో పడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో చాలా మంది టీడీపీ కేడర్ తో ఇమడలేకపోతున్నారు. అక్కడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుందన్న విషయంలో ఎవరికీ గ్యారంటీ లేదు. అక్కడ ఎవరికి టికెట్ దక్కినా మరొకరు సహకరించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రావెల కిషోర్ బాబు పార్టీని వేయడం టీడీపీని ఇబ్బందుల్లో పడేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లుడుతున్న కొంతమంది నాయకులు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. కర్నూలు జిల్లా కోడుమూరి ఎమ్మెల్యే మణిగాంధీ అక్కడి టీడీపీ ఇన్ఛార్జితో పడక తాను అనవసరంగా టీడీపీలో చేరానని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినా కనీసం సభ్యత నమోదుకు కూడా అవకాశం దొరకకుండా పోయింది. ఇక కడప జిల్లా బజ్జోలు ఎమ్మెల్యే జయరాములు కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో పొసగాక ఇబ్బందులు పడుతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి మంత్రి ఆదినారాయణ రెడ్డికి పడడం లేదు. కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ గుర్తు మీద గెలిచిన చాంద్ బాషాకు అక్కడ టీడీపీ ఇన్ఛార్జికి అందుకుంటే వెంకట ప్రసాద్లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మరికొందరు పార్టీ వేరుతారని అమరావతిలో టాక్ బలంగా వినిపిస్తోంది. రావెల చేసిన ధైర్యం తామెందుకు చేయలేమంటున్నారు కొందరు. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈసారి సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు తరచూ సమీక్షల్లో చెబుతుండడం, తమ నియోజకవర్గంలో బలమైన పోటీదారులు ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మరికొందరు పార్టీకి త్వరలో గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రకాశం, కడప, కర్నూలు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రావెల బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారు జనసేన పార్టీలో చేరతారా లేక వైసీపీలో చేరతారా అన్నది వారు కుదుర్చుకునే డీలును బట్టి తేలనుంది. ఇప్పటి వరకు తన నాయకత్వంపై ధీమాగా ఉన్న చంద్రబాబు రావెల నిష్క్రమణతో కంగుతున్నారని తెలుస్తోంది.